నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం కేంద్రంలోని నేషనల్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సచివాలయ కన్వీనర్లు మరియు గృహసారథుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరంలో శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి సింగసాని గురుమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గృహసారథుల పాత్ర కీలకమని, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారథులు సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందేలా సమిష్టిగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. 2024లో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయుచున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, ఈ విషయాన్ని అందరూ గమనించి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయాలని, ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన విధులు బాధ్యతలను నెరవేర్చాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని సూచించారు. లోనే నంబర్ వన్ పొజిషన్కి వచ్చింది. పరిపాలన కానీ, రెవెన్యూ కానీ, బిజినెస్ చేయడానికి కూడా కానీ, ఈరోజు నేను ఒక గ్రామానికి పోతే ఏ కుటుంబం అయినా కానీ ఒక 2 నిమిషాల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్తోనే కదా మనం ఈరోజు ఏమైనా డిసిషన్ తీసుకోవాలన్నా కానీ, ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ, లేకపోతే మీ చేత అంతా సర్వే కూడా చేయించా, అంతా 15 రోజులు మీరు సర్వే చేయించారు, ఆ సర్వే ప్రకారంగా ప్రతి గ్రామానికి ఏం చేయాలని చెప్పేసి మనకు కూడా అవగాహన వచ్చింది. అందుకు ఈ వ్యవస్థ, వాలంటీర్ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, మన ఆంధ్రప్రదేశ్ని చిన్నగా కానీ పైకి తీసుకొచ్చేసి పరిపాలన అయితే సొంతం చేసి ప్రతి ఇంట్లో ప్రభుత్వం బట్టి డబ్బులు చేర్చేదానికి 100% వచ్చిందంటే మంచిగా సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మన పార్టీని కూడా బలపరచాలంటే ఇట్లాంటి వ్యవస్థ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గృహశాఖ దగ్గర పెట్టారు. ఎవరైతే ఏ విధంగా మన ప్రభుత్వాన్ని ప్రయత్నిస్తున్నారో 15 రోజులు 1 సంవత్సరం చాలా కష్టపడాలి అంటే